శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో మీకు తెలియపరచాల్సిన ఏంటంటే, స్త్రీలలో సహజంగా పాదానికి ఉండేటటువంటి 5 వేళ్లలో చాలామందికి కొన్ని అనుమానాలు సందేహాలు ఉంటాయి. బ్రొటన్ వేలు పక్కన ఉన్నటువంటి 2 వేలు అయినటువంటి వేలు పొడిగ్గా ఉంటే ఆ స్త్రీ యొక్క తత్వం కొంతమంది భార్యాభర్తల విషయంలోనూ గాను, కుటుంబ సమస్యలను కుటుంబ సందర్భాలను కొంతమంది ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు అంటే వారికి సంబంధ వారికి తెలిసినటువంటి కొన్ని కొన్ని విషయాలను వారు మాట్లాడుకుంటూ ఉంటారు. అట్లాగే ఈ వీడియోలో కూడా అదేవిధంగా ఈ స్త్రీకి బొటన వేలు పక్కన ఉన్నటువంటి 2 వేలు పొడుగ్గా ఉంటే వారి తత్వం ఏమిటి, వారి యొక్క ఆలోచనలు ఏంటి, వారి యొక్క లక్షణాలు, వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు వివరణ తెలియజేస్తాము. అదేవిధంగా పురుషుల్లో కూడా మనకి చేతికి 6 వేలు ఉంటే ఎలాగైతే కలిసి వస్తాయో, ఈ స్త్రీకి బొటన వేలు కన్నా 2 వేలు పెద్దదిగా ఉన్నప్పుడు వీరి తత్వం ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా వీరు ఎటువంటి విషయాలనైనా భయభ్రాంతులు లేకుండా ఏ విషయాన్నైనా కూడా అంటే కొంతమందికి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనిపిస్తే అది చేయాలా వద్దా మాట్లాడాలా వద్దా అని ఆలోచించేటటువంటి తత్వం కొంతమంది స్త్రీలలో ఉంటుంది. కానీ ఈ బొటన వేలు పక్కన 2 వేలు పెద్దదిగా ఉన్నటువంటి స్త్రీలలో మాత్రం ఏ విషయాన్ని మాట్లాడాలన్నా సరే వాళ్ళ మనసుకి ఏదైనా అనిపించింది చేయటానికి ఏమాత్రం కూడా సంకోచించటం ఆలోచించటం అనేది ఉండదు. వారి మనసుకు అనిపించినటువంటి నిర్ణయం, ఏదైనా వస్తువు కొనాలన్నా, ఏదైనా ధనము ఖర్చు పెట్టాలన్నా, ఎవరితో అయినా మాట్లాడాలన్నా, ఏదైనా వారి మనసుకు ఒక కార్యక్రమం చేయాలనిపించినా కూడా అది ఎటువంటి సందర్భంలో కూడా ఆలోచించుకోకుండా వారు మనసుకు అనిపించింది అనిపించినట్టుగా చేసేటటువంటి స్వభావంతో కూడినటువంటి మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుంది. ధనము ఖర్చు పెట్టేటటువంటి విషయంలో కూడా సంకోచం అనేది ఉండదు వీరికి. లక్ష్మి కూడా ఎక్కువగా వారి చేతి నుంచి ఖర్చు అయ్యేటటువంటి అవకాశం కూడా, ఈ లక్షణాలు కూడా ఈ స్త్రీలలో అధికంగా ఉండేటటువంటి ప్రభావం. అలాగే వీరికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన జరిగేటటువంటి కొన్ని కొన్ని గొడవల విషయంలో కానీ, మాట పట్టింపుల విషయంలో కానీ, ప్రతి చిన్న విషయాన్ని కూడా తొందరగా వదిలిచేసి అంటే మనసులో ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక చిన్న గొడవ వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టేటటువంటి గుణం వీరికి ఉండదు. చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దదిగాను, చిన్న సమస్యను కూడా చాలా పెద్ద సమస్యగాను, ఎక్కువగా మంకుతత్వంతో కూడి కోపిష్టితనంతో కూడి చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు వాటికి చిన్న విషయాన్ని పోలీని ఓర్చుకునే గుణము కాకుండా అది ఎక్కువగా సాగదీసేటటువంటి వైపుగా వీరి ఆలోచనలు అధికంగా ఉంటాయి. మాటకు బదులు సమాధానం, అది కుటుంబీకులతోనైనా బయట వారితోనైనా, వాళ్ళ ఆలోచన అనేది కోపంలో ఉన్నప్పుడు మంచి చెడు అనేది ఏ మాట మాట్లాడుతున్నాం అనేది అర్థం కాకుండా ఎంతటి మాట అయినా సరే కూడా తేలిగ్గా విడవగలిగినటువంటి తత్వం అనేది, ఆవేశం అనేది ఈ స్త్రీలకు అధికం. భయభ్రాంతులతో కూడినటువంటి మనస్తత్వం కూడా చాలా తక్కువ. ఎంతటి వారితో అయినా కూడా నిలబడి మాట్లాడగలిగేటటువంటి గుణము వీరికి అధికము. ఒక్కొక్క సందర్భంలో కుటుంబంలో ఉన్నటువంటి విషయంలో కూడా అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి బరువు బాధ్యతలు పెత్తనా అనేది కూడా వారి చేతిలోనే ఉంచుకొని ఆ కుటుంబాన్ని సమర్థించాలనేటువంటి గుణము వీరికి అధికంగా ఉండేటువంటి ఆలోచన ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా సొంత ఆలోచనలతో కూడా వెళ్ళి నష్టపోయేటటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉంటాయి. మనసులో మాటని దాచుకునేటటువంటి తత్వం ఎక్కువగా ఉండదు. వీరికి కోపము, మనసులో మాటను, ధనము ఖర్చు పెట్టేటువంటి విషయంలోనూ తొందరగానే స్పీడ్గా ఉంటారు. అదేవిధంగా వీరికి ఎక్కువగా ఆహారపు అలవాట్లు అంటే ఏవైనా సరే ఎక్కువగా భుజించే అలవాటు ఉంటుంది. వీరికి కాలు నిలకడ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకే స్థానంలో అంటే ఒక ఉద్యోగం చేసేవారైతే ఒక ఉద్యోగం దగ్గర ఒకే స్థానంలో పర్మనెంట్గా ఉండరు. అలాగే ఏదైనా సరే ఒక వ్యాపార నిమిత్తంలో కానీ, ఉద్యోగ నిమిత్తంలో కానీ, లేదంటే ఇంట్లో ఒక ప్రయాణాల విషయంలోనూ అంటే బంధువుల ప్రయాణాలు, శుభ కార్యక్రమాలు, ఏదైనా ఒక కార్యక్రమాలు ఎప్పుడు ఏదో ఒక విధంగా ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. అత్తామామల పట్ల చాలా ప్రేమాభిమానంగాను, భర్త పట్ల ప్రేమాభిమానంగాను ఉన్నప్పటికీను వారి మీద కన్నా వీరిదే పై చేయిలా బ్రతకాలనుకున్నటువంటి ఆలోచన అధికంగా ఉండేటటువంటి అవకాశం, అధికంగా ఉండేటటువంటి తత్వం కూడా ఉంటుంది. భర్త కుటుంబం అత్తామామల మీద అభిమానం ఉన్నప్పటికీ ఇటు అట్టింటి మీద కన్నా కూడా పుట్టింటి మీద ఉన్నటువంటి తల్లిదండ్రుల మీద కానీ
వారికి సంబంధించిన అన్నదమ్ముల మీద కానీ అధిక ప్రేమ అధిక అభిమానం చూపించే అవకాశం ఎక్కువ. కుటుంబంలో అత్తవారింటి మీద ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉన్నప్పటికీ ఇటుకన్నా కూడా అటువైపున అధికమైనటువంటి భావం వీరికి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ లక్షణాలు ఉన్నటువంటి దానితో పాటు వీరు ముఖ్యంగా వినోదాలకి, విందులకి, అదేవిధంగా శుభకార్యాలకి, ఎక్కడైనా వారికి సంబంధించిన బంధువుల్లో ఉన్నటువంటి కార్యక్రమాలకి ఎక్కువగా హాజరయ్యేటటువంటి గుణాలు కూడా ఉంటాయి. పిల్లల విషయంలోనూ తగు జాగ్రత్తగా ఉన్నప్పటికీ కాస్త కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లల విషయంలో కూడా అశ్రద్ధతలో చేసేటటువంటి అవకాశము, అదేవిధంగా నగలు బంగారము ఎక్కువగా కొనేటటువంటి విషయం మీద ఆసక్తి చూపించటము, అంటే చీరలు, పట్టు చీరలు, వస్త్రాలు, బంగారం ఆభరణాలు ఇటువంటి వాటిని ఎక్కువగా కొనేటటువంటి స్వభావంతో కలిగినటువంటి గుణాభిమానాలు లేనటువంటి వారు ఉంటారు. ఇటువంటి గుణముతో పాటు వీరికి ఎక్కువగా మాట పడేటటువంటి తత్వం, అది అన్నదమ్ములైనా అమ్మా నాన్నైనా భర్త అయినా కుటుంబీకులైనా సరే ఒకరు మాట పడితే ఓర్చుకుని ఉండేదానికన్నా ఎందుకు మనం ఆ మాటకి తిరిగి ఎప్పుడు సమాధానం చెప్పాలనేటువంటి గుణతత్వం కూడా వీరికి ఎక్కువగా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి కొంత ఉన్నటువంటి ఏదైనా నష్టం జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలో అంటే వీరికి కాస్త భార్యాభర్తల మధ్యన పురుషుడి కన్నా స్త్రీయే అధిక అంటే ఎక్కువగా కుటుంబంలో పెత్తనం చేసేటటువంటి అవకాశం కానీ, పురుషుడి మీద కన్నా స్త్రీదే పై చేయిగా, పురుషుడే ఏమో మాట వినే విధంగా వారికి అమర్చుకునేటటువంటి అంటే మైండ్ తత్వం, అంటే ఆ విధంగా మనం ఉండాలి అనేటటువంటి మైండ్ తత్వం కూడా ఎక్కువగా ఈ స్త్రీలలో ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొంతమేరకు వీరికి కొంతవరకు వివాహాల విషయంలో కూడా ఒకటి నుంచి అంటే కొన్ని కొన్ని సందర్భాలు ఈ ప్రభావం కలిగినటువంటి వారికి ఉన్నటువంటి దురదృష్టం ఏంటంటే వీరికి వివాహంలో కొంతమరకు కొన్ని సమస్యలు, ఇబ్బందులు రావటం, ద్వితీయ వివాహాలు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువ జరగటం, అటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. కనుక ఈ లక్షణాలు కలిగినటువంటి స్త్రీలలో ఉన్నటువంటి గుణతత్వము, వీరికి ఉన్నటువంటి మంచి ఆలోచన విషయం, వీరికి కలిసి వచ్చే యోగం ఏమిటంటే ముఖ్యంగా చెప్పుకోదగింది, వీరు ఏ స్థానంలో అయితే అత్తవారింట్లో అడుగు పెడతారో వారికి మాత్రం సంపదల విషయంలోనూ కాను, ధనం కలిసి వచ్చే విషయంలోనూ, కొన్ని కార్యక్రమాలు చేసే విషయంలోనూ, ఏదైనా వ్యాపార నిమిత్తంగాను అంటే వీరు చేతుకుండా తీసుకున్న కొన్ని ఏదైనా కొన్ని వారి కుటుంబంలో కాస్త అవసరాలు పడుతున్నటువంటి వారిలో వీరు జీవిస్తున్న వారికి అందులో చాలా వరకు అంటే ఉండటానికి, తినటానికి, ధనాన్ని సంపాదించుకునేదానికి మాత్రం లోటు లేకుండా జీవించేటటువంటి యోగం ఈ స్త్రీలు చేసుకునే వారికి ఆ యొక్క విషయంలో ఉన్నప్పటికీ తదుపరి విషయాల్లో తగిన జాగ్రత్తగా నడవటం, అర్థం చేసుకుని నడవటం చాలా మంచిది. సర్వే జన సుఖినో భవంతు.